ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శుభకరమైన ఆశీర్వాదకరమైన నామములో మీ అందరికీ సర్వశక్తిని మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మంచిది, ఈరోజు దేవుని వాగ్దానమును మనం చదువుకుందాం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనక భయపడకుడి. ఈరోజు ఈ వాగ్దానము చదువుతున్న ప్రియ సోదరి సోదరులందరికీ దేవుడు ఒక గొప్ప కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు. మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనక భయపడకుడి. ఎప్పుడు దేవుడు కార్యం చేస్తాడా, ఎప్పుడు నా జీవితంలో ఒక నూతనమైనటువంటి ప్రక్రియ దేవుడు ప్రారంభిస్తాడని ఎదురు చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల మేలు చేయను ఉద్దేశించుచున్నాడు. కనుక ఇప్పటి వరకు నువ్వు భయపడుతూ ఉంటే, అధైర్యపడుతూ ఉంటే, ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి మాట భయపడకుడి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఆలస్యమైన గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు మన జీవితంలో చేయగలడు. దేవుడు చేసే ఆలస్యాలు మనకు ఏమాత్రం కూడా ఆలస్యము కాదు, అది మనకు దీవెనే. దేవుని యొక్క వాక్యంలో యోసేపు 13 సంవత్సరాలు ఆలస్యమైంది అనుకున్నాడు, కానీ దేవుడు యోసేపుని ఐగుప్తు దేశం మీద ఒక చక్రవర్తిగా నిలబెట్టాడు. అబ్రహాము జీవితంలో ఆలస్యమైనది అనుకున్నాడు, కానీ దేవుడు 25 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి చక్కటి గర్భఫలమిచ్చి దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక మేలు దేవుడు చేయబోతున్నాడు, ఒక ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. భయపడవద్దు, దేవుడు చేయబోతున్న మేలు నీకు సమీపంగా ఉంది. దేవుని అద్భుత కార్యములు చూడగలిగినటువంటి సమయం ప్రభు నీ జీవితంలోకి ప్రవేశపెట్టబోతూ ఉన్నాడు. దేని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, ఏ కార్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఇంతకాలం నువ్వు మొరపెట్టి ప్రార్థించి కన్నీరు కార్చావో, నీ కన్నీటిని ప్రభు తొడవబోతున్నాడు. నీ వేదన నా ప్రభు నిన్ను చూశాడు. దేవుడు గొప్ప కార్యముతో ఆ ప్రభు నిన్ను నింపబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మేలులు నీ కనులారా చూడబోతున్నావు, ఆయన ఆశీర్వాదాలు నీ తలుపు తట్టబోతున్న సమయము ఆసన్నమవుతుంది. భయపడవద్దు, దేవుడు నీ విశ్వాసమును వమ్ము చేసేవాడు కాదు. దేవుడు నువ్వు చేసిన ప్రార్థన ఎక్కడా కూడా దేవుడు ఆలకించకుండా ఉండేవాడు కాదు. గొప్ప మేలు ఆ ప్రభు నీ జీవితంలో చేయబోతుండగా ధైర్యము తెచ్చుకో, భయపడవద్దు. ఆయన మేలు నీకు సమీపంగా ఉండగా, దేవుని కృప నీకు సమీపంగా ఉండగా, ధైర్యముతో ఆయన యొక్క ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన కృప కలిగిన మా దేవా, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనక భయపడకుడి. నీ మేలు కొరకు మా బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. నీ ఆశీర్వాదం చాలా గొప్పది. నువ్వు సమర్థుడైన దేవుడవు, నువ్వు ఒక్కడవే తండ్రి. ప్రతి వారి మీదకి నీ ఆశీర్వాదాన్ని తీసుకుని రండి. గొప్ప మేలుతో ప్రతి ఒక్కరిని కూడా మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ మేలులు ఎవరికి చెందవలసిన ఉన్నాయో, ఎవరు నీ కొరకు చేతులెత్తి ప్రభువా ఆశతో ఎదురు చూస్తున్నారో, వారి ఆశను యేసు నామములో తీర్చబడునుగాకని ప్రార్థన చేస్తున్నాను. వారి కోరిక సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప మేలు చేయండి ప్రభువా. అధైర్యముతో, భయముతో, వేదనతో, కన్నీటితో ఉన్న వారిని ఇప్పుడే మీరు ధైర్యపరచండి, ఇప్పుడే మీరు లేవనెత్తండి. వారి జీవితాలలో నూతన కార్యము జరిగినట్లుగా ఆజ్ఞాపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాగ్దానమును ప్రతి వారి యొక్క జీవితంలో ఇప్పుడే నెరవేరబడునుగాకని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప మేలు చేసి సమస్తము దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైనటువంటి విషయాలు, వర్తమానాలు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రభు మనల్ని దీవించునుగాక.